फ्रेंड्स वेलकम टू अवर चैनल हर्षा वंडरवर्ल्ड फ्रेंड्स वीडियो मनम होम मेड बटर पेपर्स एला तैयार चेसुको चूसेद्दामंडी चाला सिंपल गा ईजी गा रेडी अयिपोतायि ई बटर पेपर्स अनेवि मनकि चाला अवसरं कदा ई केक रेसिपीस लो चाला उपयोगपड़ुतू उंटायि इक्कड नेनु वैट पेपर्स तीसुकुन्नानंडी नार्मल प्लेन वैट पेपर्स तीसुकोवाली ई बटर पेपर तयारी विधानं कोसं ఇక్కడ నా కేక్ మోల్డ్ రౌండ్ షేప్ కాబట్టి నేను ఇక్కడ రౌండ్ గా కట్ చేసుకుంటానండి బటర్ పేపర్స్ తయారు చేసుకోవడానికి మీకు ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో మీరు ఈ బటర్ పేపర్స్ అనేవి తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను పెన్సిల్ సహాయంతో నేను రౌండ్ గా నేను గీసుకున్నాను కదా ఇక్కడ రౌండ్ గా కట్ చేసుకుంటున్నాను ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో రావడం జరుగుతుంది అదే కాకుండా ఈ లాక్ డౌన్ పీరియడ్ లో చాలా కేక్ రెసిపీస్ మీకు షేర్ చేయడం జరిగిందండి ఎవరైనా బర్త్డేస్ ఇవన్నప్పుడు ఎలాంటి నిరుత్సాహం పడకుండా మనం ఇంటి దగ్గర చాలా చక్కగా బర్త్డే కేక్ ని రెడీ చేసుకోవచ్చుండి ఎవరైనా ఇంతవరకు వ్యూ చేయకపోతే ఒకసారి వెళ్లి వ్యూ చేయండి చాలా సింపుల్ గా ఈజీగా రెడీ అయిపోతాయి కేక్ రెసిపీస్ అనేవి చాలా హెల్తీగా కూడా నేను షేర్ చేయడం జరిగిందండి ప్రతిది వీట్ ఫ్లోర్ సూజీ కేక్ ఇలాంటివి మీతో షేర్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ బటర్ పేపర్స్ అనేవి రౌండ్ గా కట్ చేసుకున్నాను కదా ఇలా నేను కొన్ని కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కుకింగ్ ఆయిల్ ఉపయోగిస్తున్నానండి ఈ బటర్ పేపర్ కోసం ఇక్కడ నేను దూదిని ఉపయోగిస్తూ ఆయిల్ ని అప్లై చేస్తున్నానండి మీ దగ్గర ఇది లేనప్పుడు మీరు నార్మల్ గా కాటన్ క్లాత్ ఉపయోగిస్తూ కూడా అప్లై చేసుకోవచ్చు చాలా ఈజీగా అప్లై అయిపోతుందండి ఇప్పుడు చక్కగా మన ఈ బటర్ పేపర్ మీద కట్ చేసుకున్నాం కదా రౌండ్ సర్కిల్ గా దీని మీద చక్కగా ఈ ఆయిల్ అనేది చక్కగా అప్లై చేసుకోవాలండి విత్ ఇన్ హాఫ్ సెకండ్ లో మీకు ఇది అప్లై అయిపోతుంది చాలా ఈజీగా ఇప్పుడు మనం రౌండ్ గా కట్ చేసుకున్నాం కదా ఆ పేపర్ మొత్తం ఈవెన్ గా మనం స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది మీరు ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఎలాంటి ఆవాలు నూనె కానివ్వండి ఇలాంటి వాడొద్దు నువ్వుల నూనె కానివ్వండి ఇక్కడ మనం ఎక్స్ట్రా ఆయిల్ ఉంది కదా ఎక్సెస్ ఆయిల్ ని మనం ఈ టిష్యూ తో మనం క్లీన్ చేసుకుంటున్నాము టిష్యూ ఉపయోగిస్తూ నేను ఇక్కడ ఎక్సెస్ ఆయిల్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను రబ్ చేసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్ లో టిష్యూ లేకపోయినా మీరు నార్మల్ క్లీన్ వైట్ క్లాత్ ని ఉపయోగించి కూడా క్లీన్ చేసుకోవచ్చు మన బటర్ పేపర్స్ చూసారా మనకి అవుట్ సైడ్ మనకు దొరికే బటర్ పేపర్స్ దీనికి ఏ మాత్రం తేడా లేదండి చాలా చక్కగా ఈజీగా రెడీ అయిపోయాయి చూసారా చాలా క్లీన్ గా ఉన్నాయండి ఇది మంచిగా మనం స్టోరేజ్ చేసుకోవచ్చు నేను చేసిన ఈ బటర్ పేపర్ అనేది నా కేక్ మోల్డ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయిందండి నాకు చాలా ఈజీ అయిపోయింది కేక్ రిమూవ్ చేయడం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్